क्लामरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञो भुजान्ते ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत। वीडियो कर्काटक राशि गुर्तुपेट्टुकोंडी। कर्काटक राशि इदि जलतत्व गल राशि। दीनिकि अधिपति चंद्रुडु। ఈయొక్క 2019 సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చించుకుందాం. మరి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి సెప్టెంబర్ మాసం అనేది కూడా చాలా జాగ్రత్తలు పాటించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంటుంది. మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా రూపాయి మిగులుబాటు ఉండదు. మనం మాట్లాడే విధానంలోనే మనకు అద్భుతాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. మనం ఏదైనా కూడా ఆచితూచి అంటే జాగ్రత్తగా మీరు ముందుకు నడవాలి. నిదానమే ప్రధానం అన్నట్టుగా చక్కగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ముందుకు నడవాలి. ఎందుకంటే తొందరపడి చేసే పనులన్నీ కూడా మీకు నష్టాన్ని జరిపిస్తాయి. తొందరపడి ఏది చేయకండి. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఫైనలైజ్ అయినాకనే ఏదైనా పని మొదలుపెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. మరి కర్కాటక రాశి వారు ఏదైనా కూడా సమయస్ఫూర్తితో నిదానంగానే వాళ్ళు ఇబ్బంది లేకుండానే చాలా బాగా కష్టపడి మంచి ఒక స్థాయికి ఎదిగే వ్యక్తులుగా కర్కాటక రాశి వారికి ఉంది. అయినప్పటికీ ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కూడా కొంత నష్టాన్ని కొంత కష్టాన్ని కలిగింపజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. ఎందుకంటే ఫస్ట్ మీరు ఈ యొక్క నెలలు ఈ యొక్క మాసాలు ఈ సంవత్సరాలతో సంబంధం లేకుండా మనకి ఎప్పుడైనా కూడా ఏ సంవత్సరమైనా ఏ నెలైనా కూడా మనకు బాగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీ పేరును సరి చేసుకోండి. మీ పేరును నెగిటివ్గా ఉంచుకొని మనం ఏం చేయలేము. మనం నడుస్తున్నప్పుడు కాలుకి మనకు ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనం పరుగు తీయలేము. ఎప్పుడు దానిలో నలత అంటే ఎలా అంటే ఎప్పుడు గుచ్చుకోవడం వలన మనకు ఇబ్బంది కలుగుతుంది. మనం స్పీడ్ తగ్గిస్తాం, మన కాన్సన్ట్రేషన్ మొత్తం కాలుకాడికి వచ్చేస్తుంది. ఎవరే చెప్పినా కూడా ఆ నొప్పిని భరించలేక ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆ నొప్పి మీదనే పెడతాం. తద్వారా మనకు వచ్చే లాభాలు కానీ అవి కానీ వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనం ఈ యొక్క కాళ్ళలో ముళ్ళు విరిగినప్పుడు దాన్ని తీసుకొని పరిగెత్తితే మనకు అసలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కాబట్టి నేను చెప్పేది కూడా అదేనండి. ఈ కర్కాటక రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే సెప్టెంబర్ మాసంలో కొంత వేగాన్ని తగ్గించడం మంచిది. తర్వాత మీ పేరును కూడా సరి చేసుకోవాలి. ఫస్ట్ మీ పేరును సరి చేసుకుంటేనే మీరు ముందుకు నడుస్తారు. మీ పేరును సరి చేసుకోకపోతే అన్ని రకాల నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.